తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? జయరామ్. ఏం చేస్తుంటారా? మెడికల్. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది, దానిపైన మీ అభిప్రాయం? అంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ఐ అనేది ఫామ్ చేసింది గవర్నమెంట్ని. మార్పు కోరుకున్నారు జనాలు, ఖచ్చితంగా మార్పు వచ్చింది అనుకున్నారు, అలాగే వచ్చింది. కానీ ఏంటంటే హంగ ఏర్పడిద్దని అనుకున్నారు అందరూ. కానీ 64 సీట్స్తో కాంగ్రెస్ సింగిల్గా ఫామ్ చేసింది గవర్నమెంట్. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటు వేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? యాక్చువల్లీ అక్కడ బీఆర్ఎస్కి ఆపోజిట్ పార్టీ అనేది కొద్దిగా కాంగ్రెసే ఉందండి. తెలుగుదేశం ఎట్లాగో అక్కడ పోటీ చేయలేదు, ప్లస్ అక్కడ స్థానం కోల్పోయింది తెలుగుదేశం అనేది. ఎక్కువ ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది కాబట్టి తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయలే. అందుకని నెక్స్ట్ ఆల్టర్నేట్ పార్టీ ఏంటంటే కాంగ్రెసే ఉంది. బీజేపీకి ఓట్ శాతింగ్ అక్కడ ఎక్కువ లేదు కాబట్టి కాంగ్రెసే బీఆర్ఎస్కి నెక్స్ట్. అక్కడ కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, మరి బాగానే డెవలప్ చేశారు కూడా అనుకున్నారు, మరి ఎందుకని ప్రజలు ఆయన ఓడించారంటారు? కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు అంటే ఆల్రెడీ అది లాభాల్లో ఉన్న రాష్ట్రం, ఎటువంటి అప్పులు అలాంటివి ఏమీ లేవు. కేసీఆర్ ఎక్కక ముందు, కేసీఆర్ ఎక్కిన తర్వాత 100,00,000 అప్పు ఒకటే ఏర్పడింది. ప్రభుత్వ సొమ్ముని ఇలా ఫ్రీ పథకాల కింద అవ్వడం వలన ఉపయోగం అనేది ఏమీ ఉండదు. ఆల్రెడీ రెవెన్యూ ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి హైదరాబాదు, దాని ద్వారా వచ్చిన అమౌంట్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ తెలంగాణ హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాలు ఏమీ డెవలప్ ఏమీ లేవు, అలాగే ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రచారం ఎక్కువ చేసుకోవడం, ఆర్భాటం తప్ప ఏమీ లేదు. తెలంగాణలో అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే దళిత బంధు ఒకటి ఇస్తానని, అందరికీ ఇస్తానని కొంతమందికే వచ్చిందని అందరి అక్కడ అభిప్రాయం. అంటే ఒక ఊరికి ఒక 100 మంది ఉంటే ఒక 20 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చాను అన్నట్టు చెప్పుకోవడమే ఎక్కువ. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారాలు ఎక్కువ చేసుకున్నారు, అదొకటి. ప్లస్ వచ్చి అందరూ 10 సంవత్సరాలు చూశారు బీఆర్ఎస్ని, నెక్స్ట్ ఎలాగో మార్పు చేంజ్ కావాలని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. అదేవిధంగా అక్కడ జనసేనను బీజేపీ పొత్తులు 8 చోట్ల పోటీ చేశారు, కానీ ఒక్కచోట కూడా కనీసం డిపాజిట్లు కూడా రాలేదు, మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జనసేన అనే పార్టీ అనేది కొత్త పార్టీ, అంటే 14 సంవత్సరాల క్రితం స్థాపించారు. కానీ దానికి సింగిల్గా పోటీ చేయడానికి కొంత టైం పట్టింది, అంటే కార్యకర్తలు వాళ్ళందరూ ఫామ్ అవడానికి. నాకు తెలిసి ఇంకో 5 ఇయర్స్ వరకు వాళ్ళకి టైం పట్టింది. కానీ బీజేపీ సపోర్ట్ ఎందుకు తీసుకుందంటే, బీజేపీ లాస్ట్ టైము 7 సీట్స్ సంథింగ్ ఎన్నో వచ్చినాయి, ఈసారి ఈక్వల్ అలాగే వచ్చినాయి. వాళ్ళ ఓటు శాతం అనేది ఎక్కడికి పోలా. కానీ ఏంటంటే అంతగా అన్ని జిల్లాల్లో వాళ్ళకి కార్యకర్తలు అనేది లేరు, వాళ్ళు పోటీ చేసిన జిల్లాల వరకు బాగానే వచ్చింది. ఈ ఇప్పుడు అంటే డిపాజిట్లు రాలేదు ఏంటి అనుకుంటే, అందరూ ఏంటంటే ఓట్లు చీలిపోతాయని చెప్పి కాంగ్రెస్కే వేయడం వలన డిపాజిట్లు రాలేదు, అంతే ఏమి లేదు తేడా. ఆంధ్రాలో జనసేన పరిస్థితి ఏంటంటారు? ఈసారి మాత్రం ఆంధ్రాలో కూడా చేంజ్ అయిద్దండి గవర్నమెంట్. నాకు తెలిసి టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాయని ఆల్రెడీ డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్. ఒకవేళ నేను అనుకున్న అంచనా ప్రకారం అయితే 120-130 సీట్స్ అనేవి ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి వచ్చింది అని అనుకుంటున్నాను. ఆశించిన అభివృద్ధి అనేది ఆంధ్రవాళ్ళు అసలు లేదు, క్యాపిటల్ విషయంలో కానీ లేకపోతే ఈ రోడ్స్ కానీ అన్నిటిని సర్వనాశనం చేశారన్నమాట. ఎక్కువ వీళ్ళు డబ్బులు పంచడం, ఫ్రీ పథకాలకు పంచడానికి తప్ప ఈ గవర్నమెంట్ దేనికి ఉపయోగం లేదు. కానీ మనకి డెవలప్ ఉండాలి, రెవెన్యూ రావాలి, అప్పుడే మనం ఏదైనా చేయాలన్నా. ఇప్పుడు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా పక్క అంతకు తెలంగాణ వెళ్ళి ఖమ్మం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర గురించి ఏమైనా మాట్లాడినా సరే మీ ఆంధ్రానా, దేనికి మీ ఆంధ్ర వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడనే కాదు ఎక్కడైనా అలాగే. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎందుకురా బాబు మీకు ఆ గవర్నమెంట్కి అన్ని సీట్లు ఇచ్చారు, ఏం డెవలప్ చేస్తుంది, ఆల్రెడీ వచ్చిన సొమ్ము అంతా ఫ్రీ పథకాల ద్వారా పంచుతున్నారు, ఇంకా మీకు పెట్టుబడి అంటే పరిశ్రమికవేత్తల్ని రానివ్వకుండా వాళ్ళు వచ్చినా వాళ్ళకి మాకు ఇది కావాలి అది కావాలని
వాళ్ళకి వెసులుబాటు అనేది ఏమి చూపించకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తడం వలన పరిశ్రమలు కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నాయి. ఇలా ఉండడం వలన ఈ 4 సంవత్సరాలు బాగానే ఉంటుందేమో కానీ ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్కి చాలా దెబ్బ, పిల్లలకి ఇబ్బందే. అండ్ ఒక్కటై జగన్ చేసిన పథకాల్లో ఒకటైతే బాగుంది, అది అమ్మఒడి పథకం ఒకటి, అది తప్ప మిగతా పథకాలన్నీ వేస్ట్.